ఇమ్యూటబుల్ నేచర్ ఫైండింగ్ యూజింగ్ ఐడి. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఏంటంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఐఎమ్ టేకింగ్ ఏ వేరియబుల్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు ఇట్లా తీసుకున్నాను, నౌ ప్రింట్ ఇట్, ఇట్లా ఉంది నా ఇక్కడ. ఇప్పుడు ఈ నేమ్ని నేను మోడిఫై చేయాలి, ఎందుకంటే సమ్ టైమ్స్ నేమ్ అనేది రాంగ్ రావచ్చు. కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, యాక్చువల్గా ఇది రాంగ్ ఎట్లా వచ్చింది, హరి కిషోర్ అని ఉంది. సో హరి కిషోర్ కుమార్ అనుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని కుమార్ అనేటువంటి వర్డ్ యాడ్ చేయాలి, అంటే మోడిఫై చేయాలి. సో హరికిషోర్ అనేటువంటి కంటెంట్ని నేను హరికిషోర్ కుమార్ కింద మోడిఫై చేయాలి, లేదంటే హరికుమార్ సంథింగ్ ఏదైనా ఒక మోడిఫికేషన్ చేయాలి. సో ఈ మోడిఫికేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది మోడిఫై చేయాల్సిందే, ఎందుకంటే రియల్ టైంలో నేమ్స్ అనేవి మనం మోడిఫై చేసుకుంటాం. కానీ ఈ ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ అనేటువంటి స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో, స్ట్రింగ్ వేరియబుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పాడు. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మోడిఫికేషన్ సపోర్ట్ చేయవు, మ్యూటేషన్ అంటాడు. మ్యూటేషన్ అంటే చేంజ్ అని. సో చేంజ్ని యాక్సెప్ట్ చేయవు అంటారు. మరి చేంజ్ చేయకపోతే ఎట్లాగండి? సో కాబట్టి ఇక్కడ దాని అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను మోడిఫికేషన్ స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేయగానే దీని ఐడి వాల్యూ ఫైండ్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్. సో దీని ఐడి వాల్యూ చూడండి, 3060602. దిస్ ఇస్. సో అంటే దీనికి అలకేట్ చేసినటువంటి మెమరీ యొక్క రిఫరెన్స్ అనుకోండి, లేదా ఐడి అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్రాబ్లం లేదు. నా ఇప్పుడు దీనికి మోడిఫికేషన్ చేయండి, ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఓకే. సో నేను ఏం చేశాను, ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ వేరియబుల్ నేమ్ అదే ఈక్వల్ టు హరికిషోర్ కుమార్ అన్నాను. సో అంటే ఐ మాడిఫైడ్ ద కంటెంట్. నా ఇప్పుడు మీరు సేమ్ దీనికి ఐడి వాల్యూ మళ్ళీ ప్రింట్ చేయండి. ఇక్కడ 3060602, ఇక్కడ 3064640. ఓకే, జాగ్రత్త చూడండి, అంటే ది ఐడి వాల్యూ చేంజ్. అదేంటండి అంటే వేరీ ద ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ క్రియేటెడ్ అగైన్ వన్స్ అగైన్. మరి పాత ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ ఏమైందండి, అది రిలీట్ అయిపోయింది. సో ఇమ్యూటబుల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక స్ట్రింగ్ వేరియబుల్ని ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మోడిఫై చేయలేము, కానీ మనకి రియల్ టైంలో ఏమవుతుంది, ఖచ్చితంగా స్ట్రింగ్ని మనం మోడిఫై చేయాలి. స్ట్రింగ్ కంటెంట్ని మోడిఫై చేయాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, మెయిల్ ఐడీస్ ఉంటాయి, ఇట్లా ఇవన్నీ మనం స్ట్రింగ్ వేరియబుల్స్ కింద తీసుకుంటాం. తీసుకున్నప్పుడు వాటిని మనం ఖచ్చితంగా మోడిఫై చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. కాబట్టి ఆన్ ఈచ్ మోడిఫికేషన్, ఒక స్ట్రింగ్ వేరియబుల్లో ఉండేటువంటి కంటెంట్ మీరు ఎన్నిసార్లు మోడిఫై చేస్తే అన్నిసార్లు కూడా ఏమవుతుంది, ఆ పాత వేరియబుల్ డిలీట్ అయిపోయి ఓకే మెమరీలో నుంచి మీకు కొత్త వేరియబుల్ అదే పేరుతో క్రియేట్ అవుతుంది. సో సింప్లీ చెప్పాలంటే, ఆన్ ఈచ్ మోడిఫికేషన్ ద సేమ్ స్ట్రింగ్ వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ వన్స్ అగైన్, ద ఓల్డ్ వన్ ఈజ్ డిలీటెడ్, దిస్ వన్ ఈజ్ క్రియేటెడ్ విత్ ద అప్డేటెడ్ కంటెంట్. అంటే మీరు ఏదైతే కొత్తగా కంటెంట్ ఇచ్చారో దాంతో ఇంకోటి కొత్తది క్రియేట్ అవుతుంది. సో ఆ కొత్తది క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఎలా తెలిసిందని మనకి ఐడి వాల్యూ. సో ఒకవేళ ఇది కొత్తగా క్రియేట్ అవ్వకుండా ఉండుంటే దీనికి ఐడి ప్రింట్ చేసినప్పుడు పాత ఐడియే వచ్చేది. సో పాత ఐడి రాలేదు ఇప్పుడు దీనికి ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్కి, వేరియబుల్ నేమ్ సేమ్. సో కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ కంటిన్యూ అయింది అనుకుంటున్నాం. కాదు, దిస్ వన్ ఆన్ ఈచ్ మోడిఫికేషన్ ద సేమ్ వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ వన్స్ అగైన్, ద ఓల్డ్ వన్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద మెమరీ. ఇది ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ అంటే స్ట్రింగ్స్లో ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఐడీస్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే, ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్కి వాటి యొక్క కంటెంట్ కనుక సేమ్గా ఉన్నట్టయితే వాటి ఐడీస్ సేమ్ ఉంటాయి అనేటువంటిది ఇక్కడ ఒక కాన్సెప్ట్ పైథాన్లో. ఎందుకంటే మెమరీ ఆప్టిమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డూప్లికేట్స్ని అవాయిడ్ చేయడం కోసం ఆ విధంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో కొంత పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు అది స్ట్రింగ్స్ విషయంలో ఎంతవరకు కరెక్ట్గా చూద్దాం. S1 ఈక్వల్ టు పైథాన్ అండ్ S2 ఈక్వల్ టు ఊప్స్, S3 ఈక్వల్ టు అగైన్ నేను పైథాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటి యొక్క ఐడి వాల్యూస్ చెక్ చేయండి. ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ S1, ఐడి ఆఫ్ S2, ఐడి ఆఫ్ S3. నా వీటిలో వేటి యొక్క ఐడి సేమ్గా ఉన్నాయో చూడండి. S1 యొక్క ఐడి
3070848 अलग S3 ओके आईडी 3070848 सो S1 S3 ओके कंटेंट सेम अंदर कहीं वीडियो का आईडी सेम का राउटन जरिए गिनते नेक्स्ट S2 जूस कुंटे S2 इक्वल टू ओप्स इधी वेरी कंटेंट अंटे पाइथन का राइट सो 3070 8704 दिस इज नाउ उपरो S4 गन का दिस कुनी ये S4 लो नेनो पाइथन ने दिस कुंटा कागपत ऑप्शन ना चेंज है ऐसा चुनने पाइथन नाउ प्रिंट द आईडी ऑफ S4 आल्सो చూడండి ఇక్కడ పైథాన్ లో ఈ పి క్యాపిటల్ ఉంది ఓకే నౌ ఇది స్మాల్ ఇది కూడా స్మాలే నౌ ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ S1 3070 8448 ఐడి ఆఫ్ S2 3070 8704 ఓకే S2 అనేటువంటిది ఊప్స్ అనేటువంటి ఓడ్ ఉంది కాబట్టి అది డిఫరెంట్ కంటెంట్ రైట్ నౌ S3 పైథాన్ కంప్లీట్ లోయర్ కేస్ నౌ ఫస్ట్ S1 కి ఐడి ఉందో అదే ఐడి ఉంది ఇక్కడ చూడండి 3070 8448 నౌ S4 చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది చాలా జాగ్రత్తగా చూడండి S4 లో ఏముంది పి క్యాపిటల్ ఉంది ఓకే మిగతావన్నీ లోయర్ కేస్ నౌ 230 7848 దట్ ఇస్ సో అంటే ఇక్కడ ఎప్పుడైతే కేస్ సెన్సిటివ్ గా అంటే అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ అనే డిఫరెన్స్ వచ్చిందో కంటెంట్ లో ఆటోమేటిక్ గా దీనికి సెపరేట్ ఐడి అలకేట్ చేయడం జరిగింది सो अंटे पैथान के सेंसिटिव काबट्टी लोयर केस पैथान ओके इज नॉट इक्वल टू अपर केस लो उन्नटुवंटी पैथान वर्ड कि इक्वल काला काबट्टी एमैंदी कंटेंट सेम कादु कंटेंट सेम कादु काबट्टी इट अलोकेटेड डिफरेंट वेरिएबल दट सो ई विधंगा मन की मीरु ओक्क क्यारेक्टर केस सेंसिटिव डिफरेंस चूपिंचगलिगिना कूडा ऑटोमेटिक अदी डिफरेंट कंटेंट किंद ट्रीट चेयबडुतुंदी दट इज वेरी इंपॉर्टेंट इप्पुडु इंकोटि चूद्दाम S5 equal to Python lower case petti oka space extra istanu chudandi then print S5 so for S5 again separate id endukani idi lower case characters unna kuda ఎక్స్ట్రా మీకు ఒక స్పేస్ రావడం జరిగింది కాబట్టి ఇది 6 క్యారెక్టర్స్ ఉన్నటువంటి పైథాన్ ఓకే ఈ పాతవన్నీ ఇది 6 క్యారెక్టర్స్ తో పాటు ఎడిషనల్ గా ఒక స్పేస్ కూడా యాడ్ అయ్యింది అంటే 7 క్యారెక్టర్స్ కాబట్టి దీని యొక్క లెంగ్త్ సేమ్ కాదు దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్స్ వై ఫర్ S5 కి సెపరేట్ ఐడి అలకేట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ సేమ్ కంటెంట్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది లెంగ్త్ సేమ్ ఉండాలి అలాగే క్యారెక్టర్స్ కూడా సేమ్ ఉండాలి ఇంక్లూడింగ్ కేస్ సెన్సిటివ్ నేచర్ తో సహా అది ఇంపార్టెంట్ అప్పుడు మాత్రమే ఆ స్ట్రింగ్స్ మనకి సేమ్ ఐడిని అలోకేట్ చేయడం జరుగుతుంది ఓకే ఇది స్ట్రింగ్ కి సంబంధించినటువంటి ఐడి రిలెవెంట్ గా ఉండేటువంటి కాన్సెప్ట్ రైట్ నెక్స్ట్